नमस्कार, नेनु डाक्टर मडत भास्कर, स्कूल असिस्टेंट तेलुगु, जेडपीएचएस माटेडु, पाठशाला पनिचेस्तुन्ना। पिल्ललु मनं क्रितं भागाल्लो कमलाकरुडिनि तंड्रि त्रिविक्रमुडु तिट्टबोतुन्नाडु अने विषयान्नि चर्चिंचुकुन्नां। కమలాకరుడా కమలాకర సాదృశ్యముగ జడాశయుడైనన్ శోకము మది బొదలంగ వివేకము బుట్టింప తండ్రి వెరవున దూరెన్. ఎందుకు తిట్టాడు? అతని లోపల వివేకాన్ని కలిగించడం కోసం తిట్టాడు. ఇక తిడుతున్నాడు త్రివిక్రముడు. ఎలా? ఇదిగో ఇలా. చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెగులు బుట్టుట చుమ్మి. తీవ్రంగానే తిడుతున్నాడు, పద్యంలో తిడుతున్నాడు. చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు బుట్టుట చుమ్మి. చదువులు లేనటువంటి పుత్రుడు పుట్టడం అనేది కులానికి తెగులు పుట్టడం లాంటిదట. తెగులు పుడుతుంది చూడండి, చిడపురుగు. ఎంత తీవ్రమైన మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, చదువు లేకపోతే ఎవరు గౌరవించరు, ఎవరు విలువ ఇవ్వరు తల్లిదండ్రులతో సహా. చుట్టములకు ఆ చదువు ఉంటే చుట్టాలకు తల్లిదండ్రులకు ఎట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువులు. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు అని ఉంది, ముందు అరసున్న ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? చుట్టములకున్ అని చదువుకొని ఈ దకారం ఏమవుతుంది? తాగా మారుతుంది. సరళాలు పరిశ్రమలు అవుతాయి. గజడ దబలు కజట తపలుగా మారతాయి. కజట తపలు గజడ తపలుగా మారడం అనేది ఇందులో సరళాదేశ సంధి జరుగుతుంది అన్నమాట. సరే చూడండి, తల్లిదండ్రులకు అన్నప్పుడు నకారం చదువుకుంటే తల్లిదండ్రులు అని చదువుకోవాలి. చుట్టములకు చుట్టాలకు బంధువులకు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కన్న తల్లిదండ్రులకు ఎట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువుల్ వేలలా. మనం చదువుకుంటే తల్లిదండ్రులకి బంధువులకి మన స్నేహితులకి మన తోబుట్టువులకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అట్లా ప్రియము నెరప నెడపని చదువులు, ప్రియము కలిగించే విధంగా అందరికీ సంతోషం కలిగించే విధంగా ఉండనటువంటి చదువులు, గట్టిగా నెరుగని పుత్రుడు, గట్టిగా చదవనటువంటి ఆ పుత్రుడు పుట్టుట, ఆ కొడుకు పుట్టడం ఎలాంటిదట అంటే ఆశ్చర్యం. కులమునకు తెగులు పుట్టుట. ఎంత పెద్ద మాట అన్నాడు. కులం అంటే వంశం, ఆ వంశములో ఆ కుటుంబంలో తెగులు పుట్టడం. చూడండి, ఇప్పుడు పొలాలకి తెగులు తెగులు అంటుకుంటుంది చూడండి, అంటే అప్పుడు మందు పిచికారీ చేస్తూ ఉంటారు, మళ్ళా ఆ తెగులను చంపేయడానికి చీడ పురుగులు పడుతుంటాయి. సుమ్మి సుమ్మ అన్నాడు. మొదటి మాటలోనే తీవ్రంగా, ఒరే నువ్వు పుట్టావురా కొడుకుగా, చదువు లేనటువంటి వాడు ఇంట్లో పుడితే ఆ పంట చేయనికి చీడ పురుగు పుట్టినట్టుగా లెక్క. చదువున్నటువంటి వాడైతే చుట్టాలకి బంధువులకి తల్లిదండ్రులకి స్నేహితులకి అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. నాలుగు మంచి మాటలు మాట్లాడుతుంటారు, మిగతా వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు, మనం ఇంకో చోటికి పోతుంటాం, మనల్ని ఇంకొకరు ఆదర్శంగా తీసుకుంటారు. ఏమి లేనటువంటి వాళ్ళని బంధువులు గౌరవించరు, అసలు కనీసం మన ఇంటికి కూడా రాదు, అక్కడికి వెళ్ళొద్దురా. ఆ బంధువులు ఏమనుకుంటారంటే వెళ్తే మన పిల్లలు పాడైపోతారు అని చూసి అనుకుంటారు. అందుకే ఇంకా అక్కడికి ఎవరు పోరు. ఇంత తీవ్రంగా నిందిస్తూ ఉన్నాడు. చుట్టములకు తల్లిదండ్రులకెట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువులు గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట సుమ్మి. ఇంకో మాట అంటున్నాడు ఇంకో పద్యంలో. వీను ముత్తమ మగు పుట్టువు గను పట్టడినట్టి రూపుగల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే.
వినుము ఉత్తమమగు పుట్టువు గను పట్టెడు నటి రూపు గల మోదుగు పోవును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమునం తగిన వాసన గలదే. మరో పద్యం, నాలుగో పద్యం. వినుము ఉత్తమమగు పుట్టువు గను పట్టెడి నటి రూపు గల మోదుగు పువ్వును. మీరు మోదుగు పూలను చూసుంటారు, ఎర్రగా పూస్తాయి, అందంగా కనిపిస్తాయి, చూడ్డానికి ఉత్తమమగు పుట్టువు మాదిరిగానే కనిపిస్తాయి, వాటి రూపం అలాగే ఉంటుంది. ఎంత మంచి పువ్వో, ఎంత అందంగా ఉందో ఇలా కనిపిస్తాయి. ఏమిటి మోదుగు పూలు? మూర్ఖుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. మోదుగు పువ్వు చూడ్డానికి బాగానే కనిపిస్తుంది, మూర్ఖుడు చూడ్డానికి బాగానే కనిపిస్తాడు, కానీ ఎందుకు పనికిరావు. మూర్ఖుండును ప్రబలుడు వనమున, వనమున భవనమున తగిన వాసన గలదే. కొరవి గోపరాజు గారు ఇక్కడ భలే చమత్కారం చేశారు. పద్యం మీరు పుస్తకంలో గమనించండి, నాలుగవ పాదం చివరిది. వనమున భవనమున, ఇంకొక అక్షరం చేస్తే భవనం. వనమున ఉండేదేమో మోదుగు పువ్వు, భవనమున ఉండేది మూర్ఖుడు. తెలుగు భాష గొప్పతనం. వనము అంటే అడవి, భవనము అంటే ఇల్లు, పెద్ద మేడ. చూడండి, భాష తెలిస్తే ఆ పద్యాన్ని అంత బాగా రాశాడు ఆయన. ఒకటే అక్షరం చేర్చాడు దానికి. వనములో ఉండేది మోదుగు పువ్వు, చూడ్డానికి బాగుంటుంది, వాసన రాదు, ఎందుకు పనికిరాదు. భవనములో ఉండేది మూర్ఖుడు, వాడికి చదువు రాదు, వాడు ఎందుకు పనికిరాడు. తగిన వాసన గలది, వాసన అంటే వీడి వల్ల ఏ ఉపయోగం లేదు, ఆ పుష్పానికి ఏ విధమైన వాసన లేదు, కాబట్టి మోదుగు పువ్వు వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు, నువ్వు మోదుగు పువ్వు సమానంరా అబ్బాయి అని చెబుతున్నాడు. కానీ మరి మనం ఎలా ఉండాలి అనంటే, పెద్దగా ఉండి, ఎర్రగా ఉండి, అందంగా ఉండి, ఓ ఇంత బాగా కనిపి, దూరం నుంచి బాగా కనిపించేటువంటి మోదుగు పువ్వు మాదిరిగా కాదు, చిన్నగా ఉన్నా, తెల్లగా ఉన్నా, కోమలంగా ఉన్నా, సువాసన వచ్చేటువంటి మల్లె పువ్వులా ఉండాలి, గులాబీ పువ్వులా ఉండాలి. ఎందుకంటే మంచి సువాసన, మంచి సువాసన ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు, మంచి వాసన ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు. మన దగ్గర మంచి సంస్కారం, మంచి విజ్ఞానం ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు. కేవలం ఈ పై రూపాన్ని చూసి ఎవరు ఇష్టపడరు, అది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అందుకోసం ఈ పాఠం చదువుకుంటున్నాం మనం. వినుము ఉత్తమ మగు పుట్టువు గను పట్టెడి నటి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమునం తగిన వాసన గలదే. తర్వాత పద్యం ఇంకోటి గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి చుక్క పద్యం ఇది. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు, సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమిపుడు. ఏదో ఒక పద్యం మన చిన్న తరగతులలో చదువుకున్నట్టుగా మీరు గుర్తు చేసుకోవాలి. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. దేన్ని? చదువును. చదువును దొరలు దోసలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భాతృధనము వచ్చి పంచుకోరు. అట్లాగే ఆ పద్యం యొక్క ప్రభావంతో ఆ పద్యం యొక్క లక్షణాలు ఈ పద్యం యొక్క లక్షణాలు ఒకేలా ఉన్నాయి. చూడండి, పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు, సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తరం వృద్ధి భజించు విద్య తనము ధనమిపుడు. ధనము విద్య. మన దగ్గర ఏదైనా డబ్బు ఉందనుకోండి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మీకు ఇస్తే నా దగ్గర ఏముండవు. నా దగ్గర విద్య ఉందనుకోండి, మీకు ఇస్తే నా దగ్గర విద్య తరిగిపోతుందా? ఇది ప్రశ్న. తరిగిపోదు. విద్య ఎంత ఇస్తే అన్ని రెట్లు పెరుగుతుంటుంది, కోటి రెట్లు పెరుగుతుందట. మనం విద్యను ఎంత ఇచ్చినా కొద్దీ మన లోపల పెరుగుతుంటుంది, అది విద్య యొక్క గొప్పతనం. ఇంకా విద్య యొక్క గొప్పతనం చూడండి, పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు. ఇతరులకు తీసుకువస్తుందా? మన దగ్గర డబ్బు, బంగారం, ఆభరణాలు ఇవన్నీ ఏమైనా వస్తువులు ఉంటే తీసుకుంటారు. మన దగ్గర విద్య బాగుంటే ఏమీ తీసుకోలేరు వాళ్ళు. పరులు అంటే ఇతరులు, తీసుకోలేరు. సోదరులకు, అన్నదమ్ములు తీసుకుంటారా? తీసుకోరు.
ఎవరి దగ్గర ఎంత చదువు ఉంటే అది వారి ఆస్తినే. ఆస్తి పంపకాలు అప్పుడు భూములు పొలాలు ఇంకేమైనా వస్తువులు ఇండ్లు పంచుకుంటారు, కానీ చదువు పంచుకుంటారా, జ్ఞానం పంచుకుంటారా? పంచుకోలేరు. అందుకోసం అది కొనరాదు. భూవరులు అంటే రాజులు, ఎవరైనా వచ్చి అధికారికంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని డబ్బుంటే అంటారు తప్ప, మీ దగ్గర చదువు బాగా ఉంది కాబట్టి మాకు పన్ను కట్టాలి, మీ దగ్గర చదువు మాకు ఇంత ఇవ్వాలి అని ఎవరైనా లాక్కుంటారా? మన ఆస్తిని లాక్కెళ్ళినట్టుగా మనం ఏదైనా వేరే రకమైనటువంటి పనులు చేస్తే, మనం భూములు కబ్జాలు చేసుకున్నట్టుగా, మన ఇండ్లను తీసుకుపోయినట్టుగా మన దగ్గర విజ్ఞానాన్ని తీసుకుంటారు కదా. రాజుల వల్ల కూడా కాదు, మన దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని జప్తు చేసుకోవడం రాజుల వల్ల కాదు, అన్నదమ్ముల వల్ల కాదు, ఇతరుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రపంచంలో చదువు చాలా గొప్పనైనటువంటి సర్వవశ్యము, అన్నింటినీ తెచ్చిపెట్టగలదు, మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, మర్యాద ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది, మనస్సు మానసిక ఉల్లాసం కలుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించున్, ఎవ్వరికిచ్చినా అది కోటి రెట్లు పెరుగుతూనే ఉంటుంది. విద్య తన ధనము ఎప్పుడు ఎప్పుడు విద్య అనేది మన దగ్గర ఉండేటువంటి డబ్బు, డబ్బు కన్నా విలువైనటువంటిది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. విద్యావంతుడు ఎల్లెడలా పూజింపబడతాడు. కేవలం విద్య డబ్బు ఉన్నవాడు గౌరవింపబడడు, కేవలం డబ్బు గౌరవానికి కారణం కాదు. కాబట్టి పరులకు సోదరులకు భూవరులకు వనరాదు సర్వవశ్యము, తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమిపుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? త్రివిక్రముడు కొడుకైనటువంటి కమలాకరుడికి చదువు యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. మూర్ఖుడా, నువ్వు మోదుగు పువ్వు మాదిరిగా ఉండకూడదు. నీ దగ్గర చదువు ఉంటే ఎవరు దోసలేరు, నీ దగ్గర చదువు ఉంటే నువ్వే విజ్ఞాన సంపాదనలో ఉన్నట్టుగా ఉంటుంది, అందరూ నిన్ను గౌరవిస్తారు, చుట్టాలు బంధువులు ఇతరులు అందరూ గౌరవిస్తారు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. కాబట్టి ఈ చదువును సంపాదించుకో, డబ్బు మిగతా విషయాలు పక్కనట్టు చదువును బాగా సంపాదించుకో అని త్రివిక్రముడు కమలాకరుడికి చెబుతూ ఉన్నాడు. అంటే తిడుతూ ఉన్నాడు, ఈ తిట్టడంలో ఈ మంచి చెబుతూ ఉన్నాడు. ఈ విషయాలు ఈరోజు వరకు మనం ప్రస్తుతానికి చెప్పుకొని ఆపేద్దాం. మిగతా భాగాలలో ఇంకా ఏ రకమైనటువంటి విషయాలు, కొత్త కొత్త విషయాలు చెప్తాడో, ఇంకా ఎలా తిడతాడో తర్వాతి భాగాల్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.